క్రైస్తలాడు అండి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆదివారపు దినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దినము ఆదివారము. మరి శనివారం రోజునే మనం గుర్తుపెట్టుకోవాల్సిన దినమై ఉంటున్నది. మరి సర్వ సృష్టిని కలుగచేసిన దేవుడు, ప్రతి మనిషిని ప్రేమిస్తున్న దేవుడు, ప్రతి మనిషి ప్రార్థనకు జవాబిస్తున్న దేవుడు బిజీగా లేడేమో కానీ మానవులమైన మనమైతే ఎంతో బిజీగా ఉన్నాం. చాలాసార్లు ఆదివారాన్ని కూడా మర్చిపోయే బిజీగా మనం ఉంటాం. కాదండి, దేవుని సేవించుట్లో మనం ముందుండాలి. ఇవి అంత్యదినములు, ఇవి దుర్దినములు. సమయము గాలికి కొట్టుకొట్టుకుని పోతున్నట్టుగా చాలా ఈజీగా దినాలు వెళ్ళిపోతున్న దినములు. చూడండి, 6 మాసాలు గతించిపోయాయంటే అంత ఈజీగా మనమైతే ఏమీ సాధించలేదు 6 మాసాల్లో. చూడండి, అనేక మంది వారు తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు, బాగుపరుచుకుంటున్నారు. చాలామంది వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే సెల్ ఫోన్. ఆ తర్వాత వ్యర్థమైనటువంటి ఇతరుల పట్ల కలిగి ఉన్న ఆ యొక్క మాటలు, ముచ్చట్లు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకున్న ఆదివారపు దినం రోజున దైవలేఖనాన్ని ధ్యానిస్తూ, ఒక దైవ ప్రసన్నతను అనుభవిస్తూ, మరి పరలోక రాజ్యానికి మనం వారసులమని ప్రతిరోజు కూడా రుజువుపరుచుకుందాం. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మీకా గ్రంథం 6:6. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. మళ్ళీ కిందికి చూస్తే చాలా మంచి మాటలు ఉంటాయి. వేలాది నదులంత విస్తార తైలము, వేల కొలది పొట్టేళ్లను, ఏడారి దూడలను, నా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నేను ఇచ్చి దర్శించునా అని రాయబడి ఉంటుంది. మరి ఏమి తీసుకుని వస్తే దేవుడు మహోన్నతుని సంతోషపరచగలము, ఏమి తీసుకుని వస్తే జీవముగల దేవునికి ఆనందము కలుగుతుంది. నీవే ఆయనకు గొప్ప ఆస్తి, అవి సొత్తు అయి ఉంటున్నావు. సొత్తు అనగా తెలుసు కదండి మీకు అందరికీ, మన సొంతమైనది మాత్రమే మనం సొత్తుగా భావిస్తాం. క్రీస్తుకు నువ్వు సొత్తుగా మారాలని అంటే స్వతంత్రముగా ఇష్టముగా ఆరాధన పూర్వకంగా నువ్వు క్రీస్తు సొత్తుగా మారాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ భక్తుడు మీకా గారు రాస్తున్నారు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవా సన్నిధిలో కనబడాలి, ఎలాంటివి పట్టుకుని వచ్చి మహోన్నతునికి నేను సంతోషం కలిగించాలని మాట్లాడుచున్నాడు. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వేసుకున్నామా? మనము ఆదరాబాదరా గాబరాగా వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నాము, కానీ నా జీవముగల దేవుడికి, మహోన్నతుడికి నేను ఏమిస్తున్నాను? ఆయన రెక్కల చాటును నన్ను ప్రతిరోజు కాపాడుతున్నాడు కదా, ప్రతి వారం కాపాడుతున్నాడు. ఏమైనా నేను తీసుకుని వస్తున్నానంటే మరి దేవుడికి ఏది ఇచ్చినా తిరిగి అది ఆయనదే అవుతుందండి. మన కష్టార్జితము, మన రెక్కలు కూడా ఆయనే అయి ఉంటున్నాయి. కాబట్టి దేవునికి తీసుకుని రావాల్సింది ప్రాణ ఆత్మ శరీరములు సజీవ యాగముగా సమర్పించుకుంటా. రోమపత్రిక 12:2 మీరు చదవచ్చు. సజీవ యాగంగా సమర్పించుకుంటే ఆయనకు ఇష్టమైన బలియాగము. క్రీస్తు కూడా తన్ను తాను పరిమళ వాసనగా, సర్వాంగ హోమ బలిగా, దహన బలిగా, శ్రేష్ఠ బలిగా, అన్ని బలులుగా క్రీస్తు మారాడు. కాబట్టి ఈరోజు క్రీస్తు వలే మనము కూడా ఆయన సన్నిధికి మనల్ని మనం తీసుకుని వద్దాం. మన హృదయాన్ని సమర్పించుకుందాం. ఈ ఆదివారపు దినం యొక్క దీవెనలు మీకు అందరికి కలిగి, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము, మరి యెహోవాను ఆశ్రయించే బిడ్డలుగా, యేసుక్రీస్తు సన్నిధి రెక్కల నీడలో ఆశ్రయము పొందేవారిగా, విశ్రాంతి పొందేవారుగా ఉందురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తిగల ప్రభువా, యుదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే, అవును తండ్రి, మీకా గ్రంథం 6:6 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవా సన్నిధిని కనబడును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నేను సంతోషంగా ఉందును, సంతోషపరచుదును చెప్పుచున్నారు. ఈరోజు మేము ఈ మాటను ఆలోచిస్తున్నాం తండ్రి. ఇది పరిశుద్ధ దినము కదా, ఇది ఆదివారపు దినము కదా, ఇది నాకు దేవుడిచ్చిన దినము కదా. మరి నేను ఇంకా మంచి శ్రేష్టంగా నా మనస్సును, నా అంతరంగము, నా ఆత్మనిచ్చి, ప్రాణాత్మదేహమునిచ్చి, సజీవయాగం ఇచ్చి నేను గణపరుస్తానయ్యాని. ఇదిగో ఎన్నిచ్చినా నీకు సంతృప్తి లేదు. వేల కొలది, వేలాది నదులంత విస్తార తైలము, మరి గర్భఫలము, లేక పొట్టేళ్ళు, దూడలు నీకు సంతోషాన్ని ఇవ్వవు, కానీ మేమే నీకు సంతోషం ఇచ్చేవారిగా ఉంటున్నాం. మా హృదయాలే, మా ఆరాధనే నీకు సంతోషం ఇచ్చేదిగా ఉంటుంది. ఆ రీతిగా బిడ్డలందరినీ తృప్తిపరచండి ప్రభువా. ఒక ఆరాధన భావముతో, ఒక ఆత్మీయ భావంతో దేవుణ్ణి సేవించి అయా సమర్పించుకునే భాగ్యం దయచేయమని, ఈ ఆదివారపు దినపు దీవెనలతోనూ అయా తన వారు లేచి మరి తన్ని నడిచి పరిగెత్తుకుంటూ దేవునితో మాట్లాడాలని, దేవుడు కనబడాలని, దేవుని కోసమే తను ఇదిగో పరిగెత్తి వచ్చేవారు ఉంటూ కృప చూపిన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించబడుతున్నాడు వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్.